రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇల్లు కట్టించి ఇవ్వడం అనేది అభినందించదగ్గ విషయం అయినప్పటికీ లబ్ధిదారుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయాలనే ఆలోచనకు తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి అన్నారు. పిడుగురాళ్లపట్నంలో ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేష్ రెడ్డి మాట్లాడారు. ప్రజల వ్యక్తిగత ఇళ్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంటే ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మాత్రం అపార్ట్మెంట్స్ నిర్మాణానికి పూనుకోవడం సరికాదన్నారు. వ్యక్తిగత ఇళ్లకు 3 లక్షలు అయితే సరిపోతాయని, అపార్ట్మెంట్స్ పేరుతో అదనంగా 3 లక్షల రూపాయలు ప్రజల నుండి వసూలు చేయడానికి సన్నద్ధమవుతున్నారని కాసు విమర్శించారు. కావున ప్రభుత్వం నిర్మించే ఇళ్ల నిర్మాణాల్లో జరగబోయే స్కామ్లను ప్రజలకు వివరిస్తామన్నారు. త్వరలోనే ప్రజల వద్దకు వెళ్లి వారిని చైతన్యవంతులను చేస్తామని మహేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల జిల్లా పరిషత్ సభ్యులు వీరభద్రుని రామిరెడ్డి, చింత రామారావు, కందుర్తి గురవాచారి తదితరులు పాల్గొన్నారు. పిడుగురాళ్ల పట్టణంలో 75 కోట్ల భారీ స్కామ్ జరుగుతుంది. తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ హౌజింగ్ స్కీమ్ ఎన్టీఆర్ హౌజింగ్ స్కామ్గా మారుతుంది. గతంలోనే చెప్పాం ఇలా జరగబోతుందని, కానీ అక్షరాల పట్టుపట్టి ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, ఎమ్మెల్యే గారు ఈ పట్టణంలో పేదవాళ్ళ నుంచి డబ్బులు గుంజడానికి ఒక పెద్ద పథకాన్ని రచించారు. ఈ రోజున 4000 మందికి ఇళ్ళు కట్టడానికి ఊరు చివరిలో లెనిన్ నగర్ మారుమూల 35 ఎకరాల్లో 4000 ఇళ్ళు కట్టడానికి షాపుర్జీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్టు తెలిసింది. చదరపడుగు 1800 రూపాయలు నిర్ణయించారు. కేవలం 1000 రూపాయల నుంచి 1100 రూపాయలు ఖర్చు అయ్యేదానికి 1800 రూపాయలు ఎలా నిర్ణయించారు? ఆ 700 రూపాయలు ఎవరెవరికి ఎంతెంత ముట్టుతుందో ప్రజలే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది కూడా ఈ 1800 రూపాయలు కేవలం కట్టుబడి ఖర్చు మాత్రమే. భూమి ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. మరి ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు 1800 రూపాయలు ఎందుకు పెట్టారనేదే ప్రశ్నార్థకం. ఇక్కడ వివరంగా బ్రోషర్లో మేము త్వరలోనే ప్రతి ఇంటికి, ప్రతి లబ్ధిదారుడికి పంపించబోతున్నాం. 300 చదరపు అడుగు ఇళ్ళు ఒకటి, 365, 430 మూడు కేటగిరీగా నిర్ణయించారు. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 150,000, కేంద్ర ప్రభుత్వం వాటా 150,000, లబ్ధిదారుడు వాటా 3 లక్షల నుంచి 4.5 లక్షలు లబ్ధిదారుడు కట్టాలి. ఆ వాటాను కూడా బ్యాంక్ లోన్ రూపాన లబ్ధిదారుడికి అందిస్తారు. 20 సంవత్సరాలు నెలకి 3000 నుంచి 4500 అతను కడుతూనే ఉండాలి. అంటే ఏదైతే ప్రతి ఇంటికి 2.5 నుంచి 3 లక్షల రూపాయలు లంచాల రూపేణ పోతుందో దానికి లబ్ధిదారుడు పాపం 20 ఏళ్ళు కడుతూనే ఉండాలన్నమాట. ఇంకోటి, ఇది G+3 ఫ్లోర్స్, దీంట్లో లిఫ్ట్ ఉండదు, సెల్లార్ పార్కింగ్ లేదు, పైగా అపార్ట్మెంట్స్లో లోపల ఎమ్యూనిటీస్ అన్నీ, డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, వాటర్ కానీ అన్నీ కూడా ఈ 1800 లేవు. మళ్ళీ దీంట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ సపరేట్గా టెండర్ పిలుచుకొని ఆ వ్యయం భరించాల్సి వస్తుంది. ఇక్కడ మేము ప్రశ్నించేది ఒకటే, పిడుగురాళ్ళ కానీ, నర్సరావుపేట కానీ, చిల్లూరుపేట వంటి పట్టణాల్లో 2000 రూపాయల నుంచి 2100 రూపాయలకో లేదు 2400 రూపాయలకో ప్రైవేట్ బిల్డర్స్ అపార్ట్మెంట్స్ కట్టి భూమితో పాటు అన్ని ఎమ్యూనిటీసు, లిఫ్టు, సెల్లార్ పార్కింగ్ కల్పిస్తున్నప్పుడు మీకు 1800 ఎందుకు పడుతుంది? దీంట్లో మాయాజాలం ఏంది? ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే వరకు, ఆఫీసర్స్ వరకు ఎవరు ఎంత తీసుకుంటున్నారు, ఎంత ముడుతుందో ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నాం.